గంజాయి అక్రమ రవాణా మూలాలపై దృష్టి సారించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్పై మంత్రుల సబ్ కమిటీ భేటీ తర్వాత ఆమె మాట్లాడారు. స్వల్ప దీర్ఘకాలిక ప్రణాళికలు ఏర్పాటు చేసుకుని గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించుకుంది సబ్ కమిటీ ద్వారా. దీనికి సపరేట్గా ఒక ప్యాటర్న్, అంటే స్టాఫ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడానికి సపరేట్గా ఒక ఐజీ లెవెల్, లేకపోతే మనకు ఐజీ లెవెల్ ఆఫీసర్ని ఒకరిని పెట్టడం, అదేవిధంగా కింద స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ని పెట్టడం, వాళ్ళకి ఎలాంటి వర్క్ ఎండాస్ చేయాలో వర్క్ ఎండాస్ చేయాలి ఇవంతా ఫ్రేమ్ చేసి మీకు ఒక 10 డేస్లో ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్లోకి వచ్చేటట్టుగా చేయడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళతోనే, ఇప్పుడు అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన పూర్తి రైట్స్ ఏ రకంగా చేయాలి, ఒక టోల్ ఫ్రీ నెంబర్, లాస్ట్ టైం కూడా చెప్పాం, ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర, సిపీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. కానీ స్టేట్ లెవెల్లో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి రివార్డు కూడా, అంటే వాళ్ళు పట్టించిన గంజాయి మోతాదును బట్టి వాళ్ళకి రివార్డు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈరోజు మన సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, అసలు వీళ్ళు ఆ పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో, మెయిన్ వాళ్ళని టార్గెట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద టార్గెట్ పెడతాం, రేపు పొద్దున్న మేము రికార్డ్స్ అన్ని బయటకు ఓపెన్ చేస్తాం. చాలామంది ఏంటంటే 180 డేస్లో ఛార్జ్ షీట్ కనుక ఓపెన్ చేయకపోతే బై డిఫాల్ట్ బెయిల్ వస్తుంది. డిఫాల్ట్ బెయిల్ ద్వారా బయటకు వెళ్ళి ఈరోజు సస్టైన్ అవుతున్న వాళ్ళందరి లిస్ట్ కూడా తెప్పించుకుంటాం. అసలు వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అంటే ఈ విషయాలను అంత కూలంకషంగా మేము కూడా చూసుకున్నాం. మేము యాక్షన్ తీసుకునేది కూడా రూట్ లెవెల్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద మ్యాక్సిమం ఫోకస్ పెట్టి అక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాటి మీద కూడా దృష్టి పెడతాం. ఎవరెవరు చేతులు మారుతున్నాయి, డబ్బులు ఎవరెవరు చేతులు మారుతున్నాయి, ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మనకి సబ్ వాళ్ళు, ముఖ్యంగా డీజీపీ గారు దీని మీద కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని రాబోయే కాలంలో, అంటే ఇప్పుడు 100 డేస్ మేము ఒక ప్రోగ్రామ్, ఒక షార్ట్ టైం ప్రోగ్రామ్, ఒక 2 ఇయర్స్ లాంగ్ టైం ప్రోగ్రామ్. ఈ 100 డేస్లోని కూడా మన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవడం, 100 డేస్లోని ఏదో మేము మెరాకిల్ చేసేస్తామో, మేము కంప్లీట్గా రూట్స్ నుంచి బయటకు లాగేస్తామో కాదు. ప్రివెన్షన్, గవర్నమెంట్ వచ్చింది, ఫర్మ్గా ఉంది, డెఫినెట్గా హానరబుల్ సీఎం గారు అయితే దీని మీద ప్రాపర్ వేలో ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని తగ్గించాలి, ప్రివెంట్ చేయాలి. మనం ఎక్కడైనా పిల్లలకి కూడా మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, చిన్న పిల్లల దగ్గర మోటివేషన్ క్లాసెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని శిక్షలు పడే వరకు కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి. ఇంతకుముందు మనకి పరిస్థితి ఎలా ఉండేదంటే డ్రగ్స్ అనేసరికి అది దాని మూలం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ని చూపించే పరిస్థితి అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఈ చుట్టుపక్కల మనకి పక్కన బోర్డర్లో ఉన్న రాష్ట్రాల నుంచి కూడా కొంతమేరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంతమేరకు జరుగుతుంది, బోర్డర్ స్టేట్స్ నుంచి కూడా. ఆ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం, వాళ్ళ హోమ్ మినిస్టర్స్ కానీ వాళ్ళ సీఎంస్తో కూడా మేము మాట్లాడతాం, వాళ్ళకి కూడా లెటర్స్ పెడతాం, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం.